నమస్కారం అండి గోకుల్ గారు. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందండి. మరి పొద్దునే స్టేషన్కి వెళ్ళి నా సామాను పట్టుకొచ్చి. అలాగే అండి. గోకుల్ గారు నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా సార్? ఎవరండి మీరు? నా పేరు అలీ అంటారు సార్. బాగున్నారు కదా సార్? ఎందుకది? నాకు ఏదన్నా చిట్టి వస్తే ఇస్తారని సార్. ఇదెందుకు దానికి? పర్వాలేదు ఉంచండి. అయ్యో ఉంచండి. తప్పకుండా ఇస్తాం. అరే ఎందుకు ఇదంతా? తప్పకుండా ఇస్తారు కదా సార్. మీ చిట్టి మాకెందుకండి? తప్పకుండా ఇస్తాం, అదే మా పని. మీరు చాలా మంచివారుగా ఉన్నారు సార్. అల్లా ఆఫ్కోసాబ్ వచ్చాకరేగా సార్. మంచిది, వస్తాను సార్. ముసలాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? ఏమైంది అయ్యా? 6 నెలల నుంచి రోజు వచ్చి ప్రాణాలు తోడేస్తున్నాడు అండి. ఎందుకయ్యా ఇలా ప్రవర్తిస్తున్నారా? ఎంత 2 ఏళ్ల ముందు చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, తల్లిదండ్రుల్ని ఒక్క క్షణం ఆలోచించారా వాళ్ళు? మీరు ఈ ఊరు వారు కాదండి, మీకు తెలియదు వాళ్ళ గురించి. ఆ బాధ ఏంటో నాకు తెలుసు అండి. హలో, ఎల్లకొండ పోస్ట్ ఆఫీస్. నెల రోజుల్లో 50 రూపాయలు కావాలా? కాస్త ఓపిక పట్టు. ఎలాగోలా కాస్త ఓపిక పట్టు. ఎలాగోలా ఇస్తా.
ఏమయ్యా, 4-5 రోజులుగా ఆలీ గారు కనిపించట్లేదు, నీకేమన్నా తెలుసా? పోని వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలుసా నీకేమన్నా? ఎవరు? ఉత్తరం వచ్చిందయ్యా, ఉత్తరం వచ్చిందయ్యా. ఎవరూ లేరా ఇంట్లో? ఒకప్పుడు ఇంటి నిండా జనమే. 4 రోజుల్లో నా మనవరాలు పెళ్ళి అనక రజాకారుల గొడవ, అందులో కుటుంబం మొత్తం, ఇద్దరే మిగిలి నేను, మనవరాలు. దానికి పెళ్లి కాలేదు, నాకు చావు రాలేదు. ఎంత గొప్పగా బతికాను ఊరందరి మధ్య. ఇప్పుడు కనిపిస్తే ముఖం తిప్పుకుంటారు, ముఖం మీద తలుపులు వేసేస్తారు. ఏంటి ముస్లిం, హిందూ, క్రీస్తు, ఎవరిని కోస్తే రాదు రక్తం? గీత, బైబిల్, ఖురాన్, ఏది తెలిస్తే లేదు దైవత్వం? ఏ నష్టం వాళ్ళకే జరిగిందా? నాకు, నాతో పోలిస్తే వాళ్ళది ఎంత? నన్నే ఎందుకు వెలివేసింది ఊరు మొత్తం? నా మనవరాల కోసమే బతుకున్నాను. దాన్ని షాదీ చేసేస్తే నేను జమీన్లో కలిసిపోవచ్చు. ఎక్కడుంది మీ మనవరాలు? ఎక్కడెక్కడో వెతిగా కుంటి కాళ్ళతో, గుడ్డి కాళ్ళతో. ఎప్పటికైనా నా మనవరాలు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక్క చిట్టి అన్నా తప్పకుండా వస్తుంది, నా మనసు చెప్తోంది. అందుకోసం ఎదురు చూస్తూ రోజులు గడుపుతున్నాను. ఏంటి సార్ అదులో ఉన్నారు? నా బాధ అంతా చెప్పి మీ మనసుకు కష్టం కలిగించాను, మాఫ్ కరు సార్. లేదండి, అదే గొడవల్లో నా కూతురు, ఆడపిల్లని కూడా చూడకుండా అట్టింట్లో గలగల తిరగాల్సిన పిల్ల, హాస్పిటల్ మంచం మీద 2 సంవత్సరాలుగా ప్రాణాలతో పోరాడుతోంది. మీ బేటీ త్వరలో తప్పకుండా కోలుకుంటుంది. అలా ఆపుకో సమచ్చకరేగా. ఉన్నవన్నీ అమ్మి వైద్యం చేయించాను, కానీ నా దగ్గర వైద్యం చేయించడానికి స్తోమత కూడా లేదు.
అయ్యో వద్దండి, మీరేదో సహాయం చేస్తారని నేను మీకు ఇవన్నీ చెప్పలేదండి. ఏదైనా బాధను పంచుకున్నామని అంతే. మీ బేబీ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చేయగల చిన్న సహాయం కాదు. గోకుల్ గారు ఉన్నారండి. రావయ్యా రా. ఏంటండి చెప్పా పెట్టకుండా 15 రోజులు మాయమైపోయారు. ఆ కూతురు కోలుకుందయ్యా. చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఉత్తరాలు రాలేదు మరి నేను ఇక. గోకుల్ గారు, ఈ డబ్బుల్ని కూడా మీ కూతురు వైద్యం కోసం ఉపయోగించుకోండి సార్. ఆలీ అలీ గారు, అలీ గారు, thank you.
ప్రియమైన తాతగారికి మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఆ సంఘటన జరిగిన తర్వాత మిమ్మల్ని కలవటానికి ఎంతో ప్రయత్నించాను. ఆ రోజు కొంతమంది మగ మృగాలైన ఎవరో తెలియదు నన్ను కాపాడి ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో చేర్పించారండి. 2 సంవత్సరాలుగా నాలో ఏ కదలిక లేదు. అందుకే నా సమాచారం మీకు తెలపలేకపోయాను. నేను ఇంకా ఇక్కడ ఇంకా ఉండలేను తాతగారు. దయచేసి వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని త్వరగా చూడాలని ఆశతో మీ మనోరా మిరియం. హలో, గాంధీ ఆసుపత్రి అండి.